Yes, madam. Tell me your dream. Sydney Sheldon book achinda. Sorry, madam. Stock achchi ragane ayipindi. Oh shit. Oh copy unchaman cheppan kada. Sorry andi. Oh. Hello, miss. Just a moment, please. స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయిపోతున్నారు అవునా కదా మీకెలా తెలుసు మాకింకా చాలా తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యు మీన్ వెంట్రిలోకిజం యా వెంట్రిలోకిజం ఓకే దెన్ నేను ఆ బుక్ కోసం వచ్చాను మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యువర్ డ్రీమ్ టేక్ ఇట్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే మిస్ శాంతి నేనే చూచాను అన్నట్టు నా పేరు మీకు ఎలా తెలుసా అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక నుంచి చూసి నామం చెప్పగలను బై ద వే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడి నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించొద్దు ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి 10 గంటలకి టిపికల్ గాయ్ చూడండి ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు తలుచుకోను అస్సలు తలుచుకోను అక్కడ ఎవరు లేరు అయితే అంతగా భ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవద్దంటాను ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేను ఏం బుక్ అనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు అంతేకాదు రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నీ మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటానే తలుచుకున్నాను అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్ హిమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అయ్యో నేను చెప్పి చూడండి అతను వస్తాడే చూడండి Oh!
ఇంకైతే నేను మళ్ళీ భ్రమలో పడ్డండి. నా పక్కనే కూర్చున్నాడు చూడండి, నాకు కనపడుతున్నాడు మీకెందుకే కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి చూడండి, కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట, చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే ఈయనే. ఆహా, అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల, శాంతి లేకుండా అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్, వండర్ఫుల్. మేడం ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తాను, పావు బాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. ఈవేళ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నారు. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. శ్రీరామ రామ రామే తీరమే రామ. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడానని ఈయనే ఈయనే. ఎక్స్క్యూజ్ మీ, బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టమేం లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం, ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను, కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్, మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరెళ్ళండి. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది, కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలియని అయోమయ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. ఎక్సైటింగ్. కంగారపడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోన్. నువ్వే చేయి. అబ్బో, పెళ్లికి వచ్చేసిండే 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావింటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను, ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు, నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? రే, నేను రా రంగారావుని. అదేరా పొట్టి రంగారావుని. ఆ, గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభాష్ శ్రీగ్రహం. టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది. అద్దరి నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు వేళ లేదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా,
ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పింది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కొట్టేయడం కోసం. మోసం కుట్టా దాదా? నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. శాంతి, అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి.